చేరివచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. 3699వ రోజు మరి దేవుడు మనకి అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్యన సిమెంట్ నగర్ నుంచి యేసుదాస్ బ్రదర్ ఉన్నారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. యేసుదాస్ గారు అంకుల్ చేస్తున్నా. అంకుల్, పరిశుద్ధుడైన మా ప్రభువ, పరలోకపు తండ్రి, నీతిమంతుడైన దేవానికి స్తోత్రములు. ఆ నీతిమంతుడైనటువంటి మాకు మా బదులుగా మా కుమారుగా మీరు చనిపోయి లేచినందుకు మీ పాదములకు స్తోత్రములు నాయన, కృతజ్ఞతలు. నేను వాక్యం అందిస్తున్నటువంటి నీ దాసుని దీవించండి. కాన్ఫరెన్స్లో జూన్లో ఉన్న వారందరినీ మీరు దీవించమని, ఆశీర్వదించమని పాడబోయే పాటను నేను మీరు నడిపించండి, మీ సహాయం ఇచ్చి దీవించండి. ఇదే కాల వెలలో నీ యొక్క ధ్యానం విషయంలో మాత్రాన్ని మేము శ్రద్ధగా దాని ప్రకారం నడుచుకున్నట్టుకు మీ దయ పాలించమని నా ప్రభు ప్రేరేపుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి నుడనై వేడుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రార్థించినటువంటి యేసుదాస్ గారికి కాన్ఫిడెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. అదేవిధంగా ఒక పాట పాడుకుందాం. మన మధ్యన మరి తాడుమర నుంచి చంద్ర గారు ఉన్నారు, మరి ఒక పల్లవి రెండు చరణాలు పాట వినిపిస్తారు. వందనాలయ్యా. వందనాలు. యాత్రికుడా బసలో పాటలో పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు, నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. యాత్రికుడా నై నా బసలు యెహోవా నాదేవా, నీ నామము స్మరియంతు నిశరాత్రి అయినా. యెహోవా నాదేవా, నీ నామము స్మరియంతు నిశరాత్రి అయినా. నిత్యము నిన్ను కీర్తింతును, నిరతము కొనియాడెదాను. నిత్యము నిన్ను కీర్తింతును, నిరతము కొనియాడెదాను. యాత్రికుడా నైనా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు, నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. యాత్రికుడా నైనా నా బసలో క్రమమేమీలే బ్రతుకు నుండి శ్రమకలుగా నిన్ను కనుబంటిని. క్రమమేమీలే బ్రతుకు నుండి శ్రమకలుగా నిన్ను కనుగొంటిని. భ్రమలన్ని తొలగెను నిన్ను చేరగా, ప్రేమతో ఆధరించు. భ్రమలన్ని తొలగెను నిన్ను చేరగా, ప్రేమతో ఆధరించు. యాత్రికుడా నైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణ
నీ కట్టడల్ కారణమాయ కరుణ గల ప్రభు యాత్రికుడనై నానాబసలో. వందనాలు అయ్య గారు. వందనాలు. చక్కని పాట పాడి వినిపించినటువంటి చంద్రరావు గారికి మన కాన్ఫరెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మరి మన మధ్యన తమిళనాడు నుంచి తమిళ్లో వాక్యం అందించడానికి మన నాగేంద్రన్ రాజా గారు ఉన్నారు, దైవ సేవకులు. అదేవిధంగా తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి జయశంకర్ గారు ధర్మపురి నుంచి కూడా ఉన్నారు. మరి వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు నాథన్ బ్రదరు వాక్య నాథన్ గారు సారీ దేవరాజు పుట్టపర్తి నుంచి ప్రార్థన చేస్తారు. దేవరాజు బ్రదర్ వందనాలన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన మా ప్రియ ప్రభువ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అదే కాలం మా ప్రభువ, మీ సరిది మరొకసారి మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా ప్రియ ప్రభువ, రాత్రంతా మా చక్క నిద్రనిచ్చి ఉదయకాలంలో వేకునే ప్రభువ, మీ సన్నిధి సహవాసం అనుభవించి భాగ్యం నెతును మా అందరికీ మీరు దయచేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా ప్రభా, నేతవరకు పాట ద్వారా మీరు మహిమ పొందారు. మా తండ్రి, మా ప్రభా, మరి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను తమిళనాడు నుంచి మీ దాసుని, మా ప్రభా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్న మీ దాసుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు ఆత్మపూర్లుగా నింపండి ఆయన. మా తండ్రి, శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మీరు అందించమని మేము ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మా ప్రభా, మా జీవితంలో మా దేవ మీ వాక్యం చేత పట్టుకుని వాక్య వెలుగులో మా జీవితం సరిదిద్దుటకు మీ సహాయం దయచేయండి తండ్రి. మా ప్రభా, మరి నడిపిస్తున్న మీ దాసుని బట్టి మీకు స్తోత్రాలు. వారి సంఘాలను, వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి, మరింతగా ఆత్మీయంగా ఫలింపజేయమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి తండ్రి. దేవానాయన, మా తండ్రి, మరి ముందున్న సమయం మీ దాసునికి ప్రభా నాయన మీరు అప్పచెప్తుండగా నా తండ్రి, మా ప్రభా వినేవారికి మంచి నాయన, మా ప్రభా క్షేమకరమైనటువంటి మరి సంఘాలు క్షేమకరమైనటువంటి దేవా మరి విషయాలను మా ప్రభా మీరు మాతో పంచుకోమని ప్రార్థిస్తున్నాం. మరి అనేక లోతైన సత్యాలను మా ప్రభా మీరు వినిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా వాక్యపునైనా విని విడిచిపెట్టగా హృదయంలో ఉంచుకుని వాక్యానుసారంగా జీవించుటకు మీ సహాయము దయచేయమని, సమస్తమును మీ చిత్తానికి అపచెప్తుడుగా మీరు దీవించమని ఘనత మహా ప్రభావంలో మీకే ఆరోపిస్తూ మా రక్షకుడు మా ప్రాణపీడ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవరాజు బ్రదర్కు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మన మధ్య దైవజనులు, మరి మనమధురై నుంచి, మనమధురై నుంచి తమిళనాడు దైవ సేవకులు నాగేంద్రన్ రాజా గారు ఉన్నారు వర్తమానం అందించడానికి. అదేవిధంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి జయశంకర్ గారు ధర్మపురి నుంచి ఉన్నారు, వీళ్ళిద్దరు తమిళనాడు. ఒకటి తమిళ్లో వాక్యం అందిస్తుండగా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. వారిద్దరికి కూడా సహోదరులు నాగేంద్రన్ అండ్ జయశంకర్ వెల్కమ్ టు నాగేంద్రన్ అండ్ జయశంకర్. వందనాలు. కతుడి నామం మహిమి పొడువుదా. Who is going to translate from Tamil to Telugu? Anna, yeah. Unmute up. No, that's not. Okay. கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக. சபையோக்க நாமம் மகிமைப்படுத்தப்படுவதாக. உங்கள் எல்லோருக்கும் இந்த காலை பொழுதில் வாழ்த்துக்களை வணக்கங்களை நான் தெரிவித்துக் கொள்கிறேன். உதய காலம் நீக்கு அந்தரக்கினே நான் யோக்க வந்தனபலு நமஸ்காரம் தெரிஞ்சேஸ்தோனானு. இந்த நாளையும் நானும் கூட உங்களோட சேர்ந்து தேவ சமூகத்திலே வேத வசனத்தோடு காணப்பட ஆண்டவர் எனக்கு உதவி செய்தார், அதுக்காகவும் நன்றி சொல்கிறேன். ఈ దినం మీ అందరితో కలిసి నేను దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు సహాయం చేశాడు ప్రభు.
అందుకొరకే ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు నమ్మ డైరెక్ట్ వేద వసనத்துக்கு అదే అదే కురితి ధ్యానం చేయవదరికి నమ్మ కడంద పోలాం. మనం నేరుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందు సాగిపోదాం. ఓకే, ఇంకే ఉంగளோடு நான் பேசுவது என்ன என்று கேட்டால், கர்த்தரா இயேசு கிறிஸ்து ரட்சணியத்துக்காக அவர் அனுப்பப்பட்டவர் என்பதை உறுதிப்படுத்தும்படி உங்களோட நான் பேச போகிறேன். உதய காலம் மீதோ கலிசி நான் தியானించాలని ஆசிஞ்சின அம்சம் ఏమిటంటే இயேசு கிறிஸ்து ரட்சகுடுகா பம்பப்பட்டாடு అనే அம்சம் மீதோ మాట్లాడాలని ఆశిస్తా ఉన్నాను. அதுக்கு ஆதார வாக்கியமாக யோவான் 9 அதிகாரத்தை எடுத்துக்கொள்ள விரும்புகிறேன். யோவான் 9 దాని కొరకై యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని ధ్యానించాలని కోరుతున్నాను. ఇంత 9వ అధికారத்திலே ஓரிரு வாக்கியங்களை நான் வாசிக்கலாம். தெலுங்கில் நம்முடைய சொந்த மொழியிலே ஓரிரு வாக்கியங்கள் வாசிக்கலாம். அதாவது 1-லிருந்து ஒரு 5 வாக்கியங்கள் நான் வாசிப்போம். யோஹான் சுவார்த்த 9వ அத்தியாயంలో నుంచి కొన్ని వచనాలు అనగా 1-2 వచనాలు మన సొంత భాషలో మనం చదువుతాం. 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయన మార్గమున పోచుండగా పుట్టు గుడ్డువాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డువాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా నేను కన్నవారా అని ఆయన అడుగుగా, యేసు, వీడైనను మీరు కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనేందుకు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవునికి మహిమే ఉంటాకట్టం. అనుమానవరే, இந்த வசித்த பகுதிகள் இதனுடைய ஸ்டோரி என்ன என்பதை நமக்கு நன்றாக தெரியும். మనం చదవబడినటువంటి భాగంలో ఉన్న అంశం ఏమిటో మనకు బాగా తెలుసు. இப்போ இந்த பொதுவாக இந்த புத்தகம் யோவானை குறித்து வாசிக்கும் போது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவானவர் அவர் தெய்வீக தன்மை உடையவர் என்பதை இந்த புத்தகம் நமக்கு விளக்குகிறது. ఈ యోహాను గ్రంథం చదువుతుండగా మనకు అర్థమయ్యే అంశం ఏమిటంటే యేసుక్రీస్తు దైవత్వము కలిగిన వ్యక్తి అనేది అర్థమవుతుంది. ఏంకిటால் యోవాన్ ఇருந்த அந்த முதலாம் நூற்றாண்டு காலத்துல ஷிரினதஸ் என்றதான ஒரு ஒரு ஆப்போசிட் பார்ட்டி இருந்தா. ஐயா, அவர் பேர் ஷிரினதஸ். ஷிரினதஸ் అంటే ఈ యోహాను భక్తుడు జీవించిన మొదటి శతాబ్ద కాలంలో ஷிரினதஸ் అనేటువంటి ఒక భక్తుడు జీవించాడు. இவர் இந்த இவனும் அதாவது இந்த செர்னதஸ் என்றதான அந்த மனுஷனும் அவனை சார்ந்த அந்த குழுக்களும் இயேசு கிறிஸ்து தெய்வீக தன்மை உடையவர் அல்ல, அவர் சாதாரண மனிதர் தான் என்று பறைசாற்றி கொண்டிருந்தார்கள். இ செர்னதஸ் அனைட்டு வக்தி ஜீவிச்சின காலங்களோ அத்தடனு அத்தனை அனுசரலு கூட இயேசு கிறிஸ்து தெய்வத்வமும் கலிகின வக்தி காது, ஆயன ஒக சரீரடு மாத்திரமே, ஆயன ஒக மானவடு மாத்திரமே அனி பிரகடிஸ்தா உனார் ஆ காலங்களோ. இந்த குரூப்புக்கு பேர் வந்து நாஸ்டிசம் என்று சொல்லுவார்கள். இ குரூப்புக்கு பேர் ஏమంటంటే நாஸ்திகத்வமு అనేటువంటి பேர் உண்டு. அப்படி அந்த மக்கள் என்ன சொல்வாங்க கேட்டால், இயேசுவினுடைய தெய்வீக தன்மையை குறைத்து பேசுவார்கள். வாரு இயேசு கிறிஸ்து యొక్క தெய்வத்வ லட்சணాలను வாரு క్లుప్త పరిచి మాట్లాడేవారు. వాళ్ళు యేసునాదం தெய்வம் இல்லை என்று சொல்வார்கள். இயேசு கிறிஸ்து தேவుడు కాదు అని చెప్పేవారు వాళ్ళు. இப்ப அந்த சமயத்துல கிறிஸ்தவர்களுக்கு ரொம்பவே இது உபத்திரவ காலமாகவே இருந்தது. காலம் வச்சு கிறிஸ்தவர்களுக்கு நிஜங்கானே ஹிம்சா காலங்க உண்டு உள்ளது. அப்படி அந்த நாட்களில் ரோமர்கள் மூலமாகவும் விசுவாசிகளுக்கு உபத்திரவம் இருந்தது. ஆ காலம்ல ரோமியல துவாரா கூட விசுவாசிகளுக்கு ஹிம்சலு உன்னது. அதே மாதிரி பிலாசபிக்கலா கிரேக்கர்கள் மூலமாக மென்டலியா உபத்திரவம் இருந்தது. மானசீகங்க கிறிஸ்தவர்களுக்கு கிரேக்குல துவாரா கூட ஹிம்சலு கலிகிறது. அதே போல இந்த யூதர்கள் மூலமாகவும் கிறிஸ்தவர்களுக்கு மத ரீதியாக உபத்திரவம் இருந்தது. அதே ரீதியாக யூதர்கள் துவாரா மத ரீதியிலோ
క్రైస్తవులకు హింసలు కలుగుతున్నప్పుడు. సో రోమర్గల్ మూలమా ఫిజికలా ఉపద్రవం, అదే పోల గ్రేకర్గల్ మూలమా మెంటలియాగ, యూదర్గల్ మూలమాగ స్పిరిచువలాగ విశ్వాసిగల్ తంగల్ ఉపద్రవత్తి అనుభవిత్తార్గల్. క్రైస్తవులు ఆనాటి మొదటి శతాబ్దం క్రైస్తవులు ఏ విధంగా హింసలు అనుభవించారంటే, రోమేల ద్వారా భౌతికమైనటువంటి హింసలు, గ్రీకుల ద్వారా మానసిక హింసలు, అదే రీతిగా యూదుల ద్వారా వచ్చి మతరీతిగా వారు హింసలు అనుభవించారు. ఇన్ ది సిచువేషన్ లో ఇన్ ది నాస్టిషియన్ పీపుల్ యేసు క్రీస్తు దైవం ఇల్లే అంటూ సున్నారు. ఈ సందర్భంలో ఈ నాస్తికులు ఏం చేశారంటే, యేసు క్రీస్తు దేవుడు కాదు అని ప్రకటిస్తా ఉన్నారు. చిన్న ఉదాహరణ చూడలాం, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యేసు క్రీస్తు బట్టి ఇంద నాస్తిక పీపుల్ ఎన్న సున్నార్గల్ అంటూ సున్నారు. ఈ నాస్తికులు యేసు క్రీస్తు గురించి ఏ విధంగా చెప్తా ఉన్నారంటే, యేసునాథర్ నమ్మై పోల తాయిన్ గర్భతిల్ 10 మాదం సుమకపట్టు పరందా. యేసు క్రీస్తు మనలాంటి ఆ వ్యక్తిత్వం కలిగిన వాడే. ఏ విధంగా అంటే, మనం 10 నెలలు తల్లి గర్భంలో ఉండి జన్మించినట్లే ఆయన కూడా జన్మించాడు. నమ్మి పోలవే ఎవరు వలందా, మనలాగానే ఆయన పెరిగాడు. 30 వయసు వరే ఎవరు యారుకంటే తెలియదు. 30 సంవత్సరాల వరకు ఆయన ఎవరికి తెలియదు. యోహాన్ స్నానగడతిల్ అవర్ జ్ఞానస్థానం పెట్ట పోదు దైవ జ్ఞానతే పెట్టా. యోహాను ద్వారా బాప్తిజం పొందినప్పుడు దైవ జ్ఞానం పొందాడు ఆయన. అప్పుడు అవరికి కొంచెం వల్లమే కిడచదు, అప్పుడు ఆయనకు శక్తి కలిగింది. అదనాలే అవర్ అద్భుతం అడయాళంగానే చేదా. అందువలన మాత్రమే ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అవరే పిడితే సిలువేలు ఎరైందారు అయ్యా, అవరే పిడితే సిలువయ్యల్ ఎరైందారు. ఆయనను పట్టి సిలువకు అప్పగించారు. అంత సమయంలో అవర్ వల్లమే అవరే విట్టు పోయిట్టదు. ఆ సిలువలో కొట్టిన తర్వాత ఆయన మహిమ, ఆయన శక్తి ఆయన విడిచి వెళ్ళిపోయింది. అగినాలే అవర్ ఇరందు పోనారు, కాబట్టి ఆయన చనిపోయాడు. అగినాలే అడకమన్నారు, అతడు అవర్ కదే ముడిందదు. ఆయన భూస్థాపన చేశారు, అతడితో ఆయన చరిత్ర ముగిసిపోయింది. అనాలి అవర్ ఉయర్తెలిందారు యారికి తెలియదు. అయితే ఆయన పునరుత్డు అయ్యాడు అనేది ఎవరికి తెలియదు. ఆగినాలే సీడర్గల్ పోయి అవర్ ఉయర్తెలిందారు సున్నారే ఒళియ, యేసు క్రీస్తు ఉయర్తెలిందాక ఉలగతికి యారికం తెలియదు. అయితే శిష్యులు మాత్రమే ఆయన పునరుత్డు అయ్యాడని చెప్తా ఉన్నారు, కానీ ప్రపంచంలో ఎవరు ఆయన చూడలేదు. యేసుక్రీస్తు ఉయర్తెలిందు వేరే యారికం తోట్రం అళికేవలే, సీడర్గల్ దాన్ ఎంగ్లకి తోట్రం అళితారు సున్నారే ఒళియ, యేసునాథర్ ఉయర్తెలిந்த ஒருபாடு பிலாத்துவுக்கு அந்த போர்ச்சேவர்களுக்கு அல்லது பரிசேயர் சதுசேயர்களுக்கு யூதர்களுக்கு யாருக்கும் அவர் தோற்றம் அளிக்கவில்லை. యేసు క్రీస్తు పునరుత్డు అయ్యాడు అనే అంశాన్ని శిష్యులు మాత్రమే చెప్తా ఉన్నారు, మాకు ప్రత్యక్షమయ్యాడని. యూదులకు లేదా రోమీయులకు, పరిసేయులకు, శాస్త్రులకు ఎవరికి కూడా ఆయన కనపడలేదు. அப்படி இருக்கும்போது இயேசுநாதர் உயிர்த்தெழுந்தது உலக மக்கள் யாரும் பார்க்கவில்லை. அந்த சீடர்கள் மட்டுமே சொல்லி இப்படி பரப்பி விட்டார். பொய்யான ஒரு செய்தியை இயேசு உயிர்த்தெழுந்தார் என்று பரப்பி விட்டார்கள். இறுதியாக இயேசு கிறிஸ்து புனருத்தாரணையாடு அனேட்டுவண்டி அம்சாண்ணி அது அபத்தமு. எந்தக்கட்டே அது சிஷ்யர்கள் மட்டுமே చెప్తున్నారు, మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా ఈ విషయం తెలియదు, ఎవరు చూడలేదు ఆయన, కాబట్టి ఇది అబద్ధం అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ஓகே, இப்போ ஆகையினால இப்போ இவர் உயிர்த்தெழவில்லை என்பது எல்லாருக்குமே தெரியும். ஆனால் இது பொய்யான செய்தியை மக்களுக்கு சொல்லி நம்ப வைத்து இயேசுவை கடவுளாக மாற்றிவிட்டார்கள் என்று இந்த நாஸ்டிச மக்கள் போதித்தார்கள். நாஸ்திகள் ஏன் செப்தா உண்டாரு, வாரி போதனை எல்லாம் உண்டே இயேசு கிறிஸ்து புரஸ்தானுடு காலேது அனைவரு விஷயம் நிஜமே, கானி வாரு சிஷ்யுலு இயேசு கிறிஸ்துனு புரஸ்தானுடு அய்யாடனி செப்பி ஆயனு தெய்வத்வமுகா లోకంలో ప్రకటిస్తూ ఆయన దేవుడని వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పు ఈ విధమైన ఒక బోధన ఇప్పు ఉంగలకు ఎనకం ఇప్పు వందా నాం ఎప్పుడు ఇది నిరూపిపో. ఇలాంటి బోధన మనమున్న కాలంలో మన దగ్గరకు వచ్చినట్లయితే మనం ఎలాగో దానికి బదులిస్తాము. ఇప్పు నామే కూడా నమకు కైలే బైబిల్ ఇరుకుదు, నమ నరే చర్చెస్కి పోగరం, நிறைய தியாலஜிக்கல் தியாலஜி இன்றைக்கு ரொம்ப வளர்ந்து இருக்கிறது. இந்த காலகட்டத்தில் கூட இப்படி ஒரு கேள்வி உங்களுக்கு கொடுத்தால் நீங்கள் என்ன பதில் சொல்லுவீர்கள்? மனம் அநேக சார்லு தேவனி மந்திராலுக்கு எழுத்தா உண்டாம், தேவனை குறிச்சு வாக்கியம் தியானிஸ்தா உண்டாம், மன சேத்துல பைபிள் உண்டு,
బైబిల్ యొక్క జ్ఞానం కూడా మనకు చాలా ఉంది, కానీ ఇలాంటి సందర్భంలో మనకు ఎలాంటి సమస్య ఎదురైతే మనం ఎలాగో ప్రవర్తిస్తాం? ఎన్న ఎవిడెన్స్ ఇరుకు ఉలగత్తులే యేసు క్రీస్తు ఉయితందారంటే ఎన్న ఎవిడెన్స్ ఇరుకు? యేసు క్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు అనేటువంటి మాటకు ఏ విధమైనటువంటి సాక్ష్యం ఉన్నది? కలర తెరందరికి మనం ఇలాగ చెప్తాం, ఆయన యొక్క సమాధి తెరవబడి ఉందని చెప్తాం. అందరికీ కలర్ తెరంది, ఆ దినం కూడా ఆ సమాధి తెరవబడి ఉంది. అంత సమయంలో వంద బోధనిదాన్ని ఇంత బోధని అప్పుడు వచ్చినటువంటి బోధ మాత్రమే ఈ బోధ. యేసు నాదరే பற்றி நமக்கு அன்பு இருக்குது, பற்று பாசம் இருக்குது, ஆகையனாலே இயேசு கிறிஸ்து உயிரோடு இருக்கிறார் நாம் விசுவாசிக்கிறோம். இயேசு கிறிஸ்து குறించిన பிரேம, ஆயன மீது அபிமானம் உண்டு కాబట్టి இயேசு கிறிஸ்து தேவுடனே మనం ప్రకటిస్తా ఉన్నాం. ஆனால் அதே சமயத்தில் உலகத்தார் நம்புவதற்குரியதான எவிடன்ஸ் சேனா இருக்குது. అయితే லோகமும் நம்பడానికి உள்ள சாட்சியம் ఏమిటి? இப்போ இந்த சமயத்தில் இப்படி ஒரு கேள்வி கேட்கும்போது நாமே விசுவாச ஆட்டம் கொள்ளுகிறோம். ఇటువంటి ప్రశ్నలు మనం ఎత్తుకు వస్తున్నప్పుడు మనమే విశ్వాసంలో నుంచి వెనుదిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంటది. అంతకి మొదలా నూటాండ్లే వేదమే ఇల్లే బైబిలే కిడయారు. అయితే మొదటి శతాబ్ద కాలంలో పరిశుద్ధ గ్రంథమే వారి చేత లేదప్పుడు. ఇది పోలదాన థియాలజికల్ వ్యూలే పుస్తకంగా పడిపుకలు కాలేజీలు కల్లూరిగలు వేదాగమ కల్లూరిగలు పాఠ పుస్తకంలో ఇల్లే. ఇటువంటి బైబిల్ సంబంధమైనటువంటి పుస్తకాలు ఏవి కూడా ఆ కాలంలో లేదప్పుడు. அந்த சமயத்திலே எப்பயாவது ஒரு முறை அப்போஸ்தலர்கள் சொல்லக்கூடிய வார்த்தைகளை தான் விசுவாசிகள் நம்பி வந்தார்கள். அப்போஸ்தலர்கள் ద్వారా చెప్పబడినటువంటి ఒకటి రెండు మాటలు విశ్వాసం నుంచి వారు జీవిస్తున్నారు. అప్పుడు அப்போ அவர்களுக்கு இப்படி ஒரு போதனை இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்ததற்கு என்ன அடையாளம் என்று சொல்லி ஒரு கேள்வி கேட்டால் அந்த மக்கள் என்ன சொல்லி இருப்பார்கள்? ஆனாட்டி கிறிஸ்தவுல யுத்த விசுவாசுல யுத்த இயேசு கிறிஸ்து புனருத்தானுடு அய்யாடு அனை தனக்கு ஆதாரம் ஏமிட்டி அனை அடிக்கே வாரு ஏன் ஜவாபு చెప్పగలరు? எவ்விதமான விசுவாச தளர்வு நேரத்திலேதான் இட்டுவட்டி விசுவாச பலஹீன சமயாலோ இப்போ யோவான் இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்தார், அவர் கடவுள்தான் என்பதை நிரூபிக்கும்படி எழுதப்பட்ட புத்தகம்தான் இந்த யோவான் எழுந்த புத்தகம். இயேசு கிறிஸ்து நிஜமான தேவுடு, ஆயன நிஜங்கானே புனருத்தானுடு அய்யாடு அனைவரி சத்தியான ரூடிபரச்சடానికి யோவான் ராசின கிரந்தம் இது. அதற்குத்தான் யோவான் இந்த புத்தகத்தை எழுதுகிறார். ஒன்னாம் அதிகாரத்தில் இயேசு கிறிஸ்து தெய்வீக தன்மை உள்ளவர் என்று எழுதுகிறார். யோஹானு ராஸ்து மொதல் அத்தியாயம்லோ இயேசு கிறிஸ்து தெய்வத்வம் கலిగిన వ్యక్తిని రాస్తున్నాడు. இரண்டாம் அதிகாரத்தில் இயேசு கிறிஸ்து மனுஷ தன்மை உள்ளவர் என்பதை எழுதுகிறார். இரண்டாம் அத்தியாயம்லோ இயேசு கிறிஸ்து மானவ லட்சணால கலిగినటువంటి వ్యక్తిని రాస్తున్నాడు. அது மனித குமாரன் என்று எழுதுகிறார். மனுஷ குமாரன் ராஸ்துனாடு. மூன்றாம் அதிகாரத்திலே இயேசு கிறிஸ்து அவர் ஆத்ம ரட்சகர் என்று எழுதுகிறார். மூன்றாம் அத்தியாயத்திலே இயேசு கிறிஸ்து ஆத்மலను ரட்சிச்சவாடு అని చెప్పి ராஸ்துனாடு. அல்லது இயேசு கிறிஸ்துவானவர் தெய்வீகமான ஆசிரியர் என்று எழுதுகிறார். அலா காக்கపోతే இயேசு கிறிஸ்து தெய்வ சம்பந்தமైనటువంటి போதகுடன் చెప్తున్నాడు. நாலாம் அத்தியாயத்திலே இயேசு கிறிஸ்து அவர் மனிதனை நேசிக்கிற அல்லது ரட்சிக்கிற ரட்சகர் என்று எழுதுகிறார். நாலாவது அத்தியாயத்திலே மானவனை ரட்சிச்சடానికి వచ్చిన ரட்சகுடு అని చెప్తున్నాడు. அஞ்சாம் அத்தியாயத்திலே இயேசு கிறிஸ்துவானவர் அவர் தெய்வீக மருத்துவர் என்று எழுதுகிறார். ஐந்தாவது அத்தியாயத்திலே இயேசு கிறிஸ்து தெய்வீக டாக்டர், டிவைன் டாக்டர், வைத்தியருகா ఉన్నాడు, பரம வைத்தியருகா ఉన్నాడు అక్కడ. ஆறாம் அதிகாரத்திலே இயேசுவானவர் ஜீவ அப்பம் என்று எழுதுகிறார். ஆறாவது அத்தியாயத்திலே இயேசு கிறிஸ்து ஜீவாகாரமாய் உண்ணாரு என்று ராஸ்துனாரு. ஏழாம் அதிகாரத்திலே இயேசு கிறிஸ்து ஜீவ தண்ணீரா இருக்கிறார் என்று எழுதுகிறார். ஏழாவது அத்தியாயத்திலே இயேசு கிறிஸ்து ஜீவ ஜலம் என்று ராஸ்துனாரு. எட்டாம் அதிகாரத்தில் இயேசு கிறிஸ்து காலங்களை கடந்து நிற்கும் தேவன் என்று எழுதுகிறார், நித்திய தேவன் என்று எழுதுகிறார். எனிதோ அத்தியாயத்திலே இயேசு கிறிஸ்து நித்தியத்துவம் கலிகின தேவுடு, காலகத்துல ஆயன வசவுல உன்னதன் ராஸ்துனாரு. ஒன்பதாம் அதிகாரத்தில் இயேசு கிறிஸ்து உலகத்துக்கு ஒளி என்று எழுதுகிறார். తొమ్మిదవ అధ్యాయంలో యేసు క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడని రాస్తున్నాడు. పత్తొమ్మిది అధ్యాయంలో యేసు క్రీస్తు మెయ్యాన అవర్ మెయిపరాగ నల్ల మెయిపరాగ ఇరుకరారు అని ఎల్దుగరార్. పదవ అధ్యాయంలో యేసు క్రీస్తు మంచి కాపరి అని రాస్తున్నాడు. పదకొండవ అధ్యాయంలో యేసు క్రీస్తు జీవ కరుణ్యర్ అని ఎల్దుగరార్. పదకొండవ అధ్యాయంలో ఆయన కరుణ కలిగిన వాడు, జీవాధిపతి అని రాస్తున్నాడు. పన్నెండవ అధ్యాయంలో యేసు క్రీస్తు అవర్ రాజాది రాజా అని ఎల్దుగరార్.
పన్నెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ఆయన రాజాది రాజు రారాజు అని రాస్తున్నాడు. 14వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు అవ తన్నై తాళ్తి వంద దేవుని అంటే ఎదుగురా. 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి తను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడని రాస్తున్నాడు. 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు అవర్ ఆరుదలిన దేవుని అంటే ఎదుగురా. 14వ అధ్యాయంలో ఆయన ఆదరణకర్త అని రాస్తున్నాడు. యేసుక్రీస్తు అవర్ నల్ల త్రాక్షి చెడి అంటూ ఎదుగురా. 15వ అధ్యాయంలో ఆయన మంచి ద్రాక్ష వల్లిగా ఉన్నాడు అని రాస్తున్నాడు. 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు అవ పరిశుద్ధ ఆవి వలంగిరారు అంటూ ఎదుగురా. 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను పంపించే వ్యక్తిగా ఉన్నాడు అక్కడ. 17వ అధ్యాయంలో అవర్ దైవీక ఆశ్రయదాక అదాவது ఆచార్యர் அவர் பரிந்து பேசக்கூடிய தேவனாய் இருக்கிறார் என்று எழுதுகிறார். 17వ అధ్యాయంలో మన కొరకై విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తగా మనం చూస్తా ఉన్నాం. 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు కాటి కొడుకబడుగరార్. 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు అప్పగించబడుతున్నాడు. 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు అడికబడుగరార్. 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు కొట్టబడుతున్నాడు. 20వ అధ్యాయంలో அவர் அடக்கமண்ணப்படுகிறார். 20వ అధ్యాయంలో ఆయన భూస్థాపన చేయబడుతున్నాడు, సమాధి చేయబడుతున్నాడు. 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఉయిర్తెలుందు సాక్షి కొడుకురార్. 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు పునరుత్డై సజీవుడిగా లేచాడని సాక్ష్యం పలుకుతున్నాడు. 22వ అధ్యాయం లేదు అది నీంగల్ నాన్దా సాక్షి, మనమే వీటికి సాక్షి. பிரியமானவர், இயேசு கிறிஸ்து தெய்வீக தன்மை உடையவர், அவர் தேவன்தான் என்பதை நிரூபிக்க இந்த அவிசுவாசம் உள்ள காலகட்டத்திலே இந்த நாஸ்டிசம் என்று சொல்லக்கூடிய போதனைக்கு எதிராக இயேசுவானவரே தேவன் என்று நிரூபிக்கப்பட்ட எழுதப்பட்ட புத்தகம் தான் இந்த யோவான் என்பதை நாம் அறிய வேண்டும். நாஸ்திகளோ இயேசு கிறிஸ்து தேவோடு காதலி போதிஸ்துனட்டு காலங்களோ விசுவாசல யொக்க திருடமைனட்டு நம்பகாண்ணி கலிகிச்சானிக்கை యోహాను రాసినటువంటి ఈ గ్రంథం యేసుక్రీస్తు నిజముగా పునరుత్డు అయ్యాడు అనే సాక్ష్యం ఇచ్చేది. విశ్వాసం ఊంట్ర నాం కట్టపడ వేండం ఎన్నదర్కాగ ఎలుదపట్ట పుస్తకమే ఇంద యోహాను ఎలుదిన సువిశేషం ఎన్నదై నాం అరియ వేండం. విశ్వాస జీవితంలో మనం బలపడి అభివృద్ధి చెందాలని రాయబడినటువంటి పుస్తకమే యోహాను సువార్త. ఓకే, ఇప్పుడు మనం పాత ఇంద పగతిలే 9వ అధ్యాయం ఎదై కాన్పికరదు. ఈ మనం చూసినటువంటి అధ్యాయాల్లో 9వ అధ్యాయం దేవుని గురించి తెలియజేస్తా ఉంది. ఇది దేవన్ ఉలగత్తుకు ఒలియాగ ఇక్కార్ என்ற తలపిలే ఇంద అధికారం అడికబట్టిరుకరు. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు అని తెలియజేయడానికి 9వ అధ్యాయం రాయబడింది. నాం ఎవరు என்பதை నా பார்க்கலாம். ఏ విధంగా ఆ వెలుగై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. అన్బానవరే, ఒక విషయం నా మైండ్ లో వేకి వేండం. ప్రియమనవర్లారా, మన మనసులో ఒక సంగతిని ఉంచాలి. இங்க ஆண்டவர் வந்து அந்த அந்த சிலவம் குலத்துக்கு பகுதியில் வருகிறார். இக்கட தேவுடு தேவாலயத்தை விட்டு வெளியே வருகிறார். ஐயா, தேவ ஆலயத்தை விட்டு வெளியே வருகிறார். இயேசு கிறிஸ்து தேவாலயம் விடுச்சுபெட்டி ஆயன பயத்துக்கு வந்துனாடு. காரணம் அந்த ஜனங்கள் அவரை புறக்கணித்து விட்டார்கள். ఎందుకంటే జనాలు ఆయన త్రోసి వేస్తా ఉన్నారు. నా 8వ అధ్యాయం వాసికం పోదు. 8వ అధ్యాయాన్ని మనం చదువునప్పుడు యేసుక్రీస్తు తనే నిత్య దేవుని అంటూ సొలుగురా. యేసుక్రీస్తు తనను తాను నేను నిత్యమైనటువంటి దేవుడు అని చెప్తా ఉన్నాడు. అది మాత్రమల్ల తాను అనుపబడ్డవరు అంటూ సొలుగురా. అంత మాత్రం కాదు, నేను తండ్రి ద్వారా పంపబడిన వాడిని అని చెప్తున్నాడు. నాం దేవునాల్ అనుపబడ్డవర్ అంటూ సొలుగురా. నేను దేవుడి ద్వారా పంపబడిన వాడిని అని చెప్తున్నాడు. నాం ఉయరత్తులందు వందవర్ అంటూ సొలుగురా. నేను మహోన్నతమైన స్థలముల నుంచి వచ్చిన వ్యక్తిని అని చెప్తున్నాడు. పిరగి నన్ను ఆది ముదలు ఇరుకురేన్ అంటూ సొలుగురా. నేను ఆది మొదలు ఉన్నవాడు అని చెప్తున్నాడు. నానే దేవ కుమారుని అంటూ సొలుగురా. నేనే దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. అది మాత్రమల్ల ఎన్నిడతలే పాపం ఇల్లే అంటూ సొలుగురా. అంత మాత్రం కాదు, నా యొక్క పాపం లేదని చెప్తున్నాడు. నేను దేవునిడతలందు వందిరుకురేన్ అంటూ సొలుగురా. నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను అని చెప్తున్నాడు. అబ్రహాముకు ముందు ఇరుకురేన్ అంటూ సొలుగురా. అబ్రహాము కంటే ముందుగానే ఉన్నవాడిని అని చెప్తున్నాడు. అవనే కంటుగడితా నీంగల్ ఎన్నె ఉనరవల్లే అంటూ సొలుగురా. వారు నన్ను తెలుసుకున్నారు, మీరైతే నన్ను గ్రహించలేదని చెప్తున్నాడు. ఇప్పటి సొల్లవది నాలే నీ నీ సిరువనా ఇరుక అబ్రహాముకు నీ ఎప్పుడు ముందు ఇరుక ముడియం, నీ దేవనాలు ఎప్పుడు అనుపట్టిరుక ముడియం,
உயரத்திலிருந்து நீ எப்படி கீழே வந்திருக்க முடியும்? நீ ஒரு சாதாரண மனிதன் தானே, உன்னை தேவனுக்கு சமமாக்கினாயே என்று சொல்லி அந்த ஜனங்கள் அவரை கல்லால் அடிக்கிறார்கள். இயேசு கிறிஸ்து தன்னை தானு பிரத்யட்சப்படுத்துண்டகா பிரகட்டிஸ்துண்டகா, நீ இந்த சின்ன வயசுகளிலே வாடவை உண்டு, அபிரகாம் நீ ఎలా ఎరుగుదువో, நீ మాలాంటి మనుషుడే కదా, నీవు దేవుని చేత ఎలా పంపబడ్డావని వారు తిరిగి ప్రశ్నించి ఆయన రాళ్లతో కొట్టడానికి ప్రారంభించారు. ఓకే, ఇప్పు ఇంద జనంగల్ యేసువే దేవనాల్ అనుపపట్టవర్ ఎందు సొల్లి అవర్ సొల్లుంబోదు నంబవిల్లై. యేసుక్రీస్తు నేను దేవుని ద్వారా పంపబడ్డ వ్యక్తిని అని ప్రకటిస్తుండగా జనాలు నమ్మలేదు. అప్పుడు అవర్ అనుపపట్టవర్ ఎంబదై అవర్ దేవ కుమారన్ ఎంబదై అవర్ విశ్వాసికవిల్లై. ఆయన దేవుని కుమారుడు, దేవుని ద్వారా పంపబడిన వ్యక్తి అనే మాట వారు విశ్వాసం ఉంచలేదు. ఆకినాలే అవరే కల్లాల్ అడిక్కిరార్గల్. కాబట్టి వారు ఆయన్ని రాళ్లతో కొట్టడానికి ప్రారంభించారు. సో ఆండవర్ అంత సమయతిలే అంత దేవాలయతే విట్టు అవర్ వెళ్ళే వరుగరా పారుంగ అంత ఈ 8వ అధికారం 39వ వాక్య కడేసి వాక్యతే నా వాసితాల్ తెలియను. అప్పుడు అవర్ అవర్ వెళ్ళేయింబడి కల్లుగలే ఎత్తుకుంటార్గల్ இயேசு மறைந்து அவர்கள் நடுவே கடந்து தேவாலயத்தை விட்டு போனார் என்று வாசிக்கிறார். ஆ பிரஜலு ஆ ரீதிகா வச்சு இயேசு கிறிஸ்து கொட்டடானிக்கு ராளத்தோ ప్రారంభించారు. 59వ వచనం 8వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రూటకు రాళ్ళు ఎత్తరు, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయింది చూస్తున్నాం. இப்ப அன்னைக்கு ஆண்டவர் விட்டு போனவர் தான், இன்ன வரைக்கும் அந்த ஆலயத்துக்குள்ளே அவர் நுழையவில்லை. ఆ దినమున దేవాలయాన్ని విడిచిపెట్టి ఆయన బయటకు వచ్చాడు, కానీ ఇంతవరకు కూడా దేవాలయం లోపలికి ఆయన వెళ్ళలేదు. ఇదివరకు అంత ఆలయత్తులే ఇప్పుడు కడవులు ఇల్లే అంగే ప్రియులరా, దేవాలయంలో ఇంతవరకు కూడా అక్కడ దేవుడు లేడు. ఇదివరకు అన్నకి వెళ్ళలే పోనవరు దాన్ ఇనిమేల్ అవర్ ఇని అడుత ఇదివరకు అవరు ఉల్లే పోగవిల్లై. ఆ దినం బయటకు వచ్చిన దేవుడు ఇంతవరకు కూడా దేవాలయంలో ప్రవేశించలే లేదు. ஓகே, இப்ப இந்த சமயத்திலே விட்டு விலகி போன ஒரு பாடு இருக்கிற மனநிலையை பாருங்க, மக்களுடைய மனநிலையை பாருங்க. தேவாலயம் விடுச்சுப்பெற்று வெள்ளிப்போயின் தர்வாத பிரஜல யொக்க மனசு ஒரு ஸ்திதி எல்லாம் வந்து சூழண்டு. இப்போ மனநிலை, மக்களுடைய மனநிலை வந்து இப்ப இயேசு கிறிஸ்து தேவன் இல்லை என்ற ஒரு நிலை இப்ப இங்க உருவாயிருக்கிறது. ஆ சந்தர்ப்பம் இயேசு கிறிஸ்து தேவடு காது அனைட்டு மனோபாவானிக்கு அவர் வச்சாரு. இப்ப இயேசுநாதர் ஒருவேளை இவர் வந்து தன்னை ஒரு அற்புதம் செய்து இவர் கடவுள் என்று நிரூபித்திருக்கலாம். ஒருவேளை இயேசு கிறிஸ்து ஆச்சரிய காரியாலு அற்புத காரியாலு செய்து நேனு தேவுண்ணி அனி ருஜுவு பர்ச்சுக்கொண்டு உண்ட. ஆனால் ஆண்டவர் அப்படி சொல்ல செய்யவில்லை. அயிதே ஆயனா தேவுடு அலாகு செய்யலேது. இவர் வேலை தேவ ஆலயத்தை விட்டு வெளியே போய்விட்டார். ஆயனா தேவாலயம் விடுச்சு ஆயன பயட்டுக்கு வச்சேசாடு. இப்போ சீடர்களும் இவர் மேலே நம்பிக்கை இல்லாதவர்களாக மாறிவிட்டார்கள். அயிதே சிஷ்யரும் கூட ஆயனது விசுவாசமோ லேனவர்களாக மாறிப்போயார். இப்போ மனநிலை, மக்களுடைய மனநிலை எப்படி இருக்கிறது இந்த இயேசு கிறிஸ்தை குறித்து என்று சொன்னால், இயேசு கிறிஸ்து குறிச்சினட்டு மனோபாவாலு பிரஜல்லோ எலா உண்டோ கவனிஸ்தே, சீடர்களுடைய நிலை இவர் மேசியா இல்லையோ என்ற ஒரு டவுட்டுக்கு வந்து விட்டார்கள். இப்போ சிஷ்யுல பரிஸ்தி ஏமட்டே ஒரு அனுமானத்துக்கு வச்சாரு. மக்களுடைய நிலையும் நாம் பார்க்க போகிறோம். இப்போ பிரஜல பரிஸ்தி எல்லாம் வந்து நம்ம சூட போத்தோம்னா, நம்ம 9வது அதிகாரம் 18வது வாக்கியம் வாசிக்கும் போது, 9வது அதிகாரம் 18வது வாக்கியம் நம்ம சதுக்குட்டுனப்போ, இயேசு கிறிஸ்து மேலே நம்பிக்கை இல்லாத மக்களா இருக்கிறார்கள் என்று நாம் அங்கே பார்க்க முடியும். இயேசு கிறிஸ்து மீது நம்பிக்கை உள்ளவர்களா உணரும் சூஸ்துனாம். இந்த 18வது வாக்கியம் வாசிங்க, அவன் குருடனாய் இருந்து பார்வை அடைந்ததை யூதர்கள் நம்பாமல் பார்வை அடைந்தவனை இவருடைய தாய் தகப்பனமாரை அழைப்பித்து என்று வாசிக்கிறோம். இங்கே யூதர்கள் இயேசு தேவன் என்று நம்பவில்லை. இக்கட மனம் சொல்லுகின்ற லேகன பாகால யூதுலு இயேசு கிறிஸ்து தேவுனிகா வாரு நம்பலேது. இன்றைக்கு கூட மதமும் மார்க்கங்களும் மக்களும் புரஜாதிகளும் இயேசு கடவுள் இல்லை என்றுதான் சொல்லுகிறார்கள். இது ரெண்டு உள்ளட்டுவண்டி மதாலு ஆச்சாரங்களே கூட இயேசு கிறிஸ்து வச்சு தேவுடு காதுன்னு சொத்தா உண்டு. இன்னும் அடுத்து பாருங்கள், 22வது வாக்கியத்திலே வாசிக்கும் போது, மக்கள் மதத்தின் மேலே பயம் உடையவர்களாக இருக்கிறார்கள் என்பதை பார்க்க முடியும். 22வது வசனத்தில் மனம் சூசினப்போ மதம் மீதா பயம் கலிகினவர்கள் உன்னாரு.
நான் அதை வாசிக்கிறேன். அவனுடைய தாய் தகப்பன்மார் யூதர்களுக்கு பயந்ததினால் இப்படி சொன்னார்கள், ஏனெனில் இயேசுவானவர் கிறிஸ்து என்று எவனாவது அறிக்கை பண்ணினால் அவனை ஜெப ஆலயத்துக்கு புறம்பாக்க வேண்டும் என்று யூதர்கள் அதற்கு முன்னே கட்டுப்பாடு செய்திருந்தார்கள். 22 யூதులకు భయపడి అలాగ చెప్పి ఎందుకైనా ఆయన క్రీస్తు అని ఎవడైనను చెప్పుకునేలా ఒప్పుకునేలా వారిని సమాజ మందిరముల నుండి వెలివేస్తుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండరు. ఇప్పుడు ఇంక రెండు కార్యతే నా పాక ముడియు మక్కలுடைய మననిలై ప్రజల యొక్క మనోభావాలు రెండు రకాలుగా ఇక్కడ మనం గమనించొచ్చు. ஒன்று என்னால் மதத்துக்கு பயந்து இயேசுவை கடவுள் என்று அறிக்கை செய்ய மக்கள் மறுக்கிறார்கள். மதானிக்கு பயப்படி இயேசு கிறிஸ்து தேவுடு அனி ஒப்புக்கொண்டா வர பயப்படுத்தாரு. அதே சமயத்துல மத மக்கள் ரிலிஜியஸ் பீப்புள் வந்து இயேசுவானவர் மேசியாதான் என்று தெரிந்தும் ஏற்றுக்கொள்ள மனமற்றவர்களா இருக்கிறார்கள். அயிட்டே மதப்பு முசுகுலோ உள்ளட்டுவண்டே பிரஜரே ஜெயஸ்தனார் அதே போல மூன்றாவது விஷயமா பார்க்கலாம். 24 அங்கே பார்த்தால் இயேசு கிறிஸ்து மேல முழுமையான ஒரு பெர்ஃபெக்ட் நாலேஜ் இல்லாத மக்களாய் இருக்கிறார்கள். இயேசு கிறிஸ்து குறிஞ்சினட்டு பரிபூர்ணமாயினட்டு ஜ்ஞானமும் லேனி பிரஜலகா சூஸ்துனாம். இப்ப பாருங்கள், அவர் குடனா இருந்த மனுஷன் இரண்டாம் தரத்தை அழைத்து நீ தேவனை மகிமைப்படுத்து, இந்த மனுஷனை பாவி என்று நாங்கள் அறிந்திருக்கிறோம் என்கிறார்கள். 24 சூஸ்தே காபட்டி வாரு குருட்டுவாடை உண்டின மனுஷனை ரெண்டவ மாறு பிலிப்பிச்சு தேவனை மகிமைப்படுத்துமோ. சோ there is no perfect knowledge about Jesus Christ. இயேசு கிறிஸ்து குறித்தினటువంటి పరిపూర్ణ జ్ఞానం వారికి లేదు. அதற்கு பிறகு பார்க்கிறோம் 29 மோசேயுடைய தேவன் பேசினார் என்று அறிவோம், இவன் எங்கே இருந்து வந்தவன் என்று அறியோம் என்கிறார்கள். இது பிராக்டிக்கலாக இயேசு கிறிஸ்துவை குறித்து ஒரு பிராக்டிக்கல் நாலேஜே இல்லை என்று மக்களுக்கு தெரிகிறது, மக்கள் இருக்கிறார்கள் என்று நாம் புரிகிறோம். நாலாவதுகா பிரஜல மனசு பரிசுத்தி ஏ விதங்க வந்துட்டு இயேசு கிறிஸ்து சேசின காரியாலயம் சூசி கூட வாரு நம்மக்கம் லேன வாருகா உன்னாரு. 29 ஓகே, அடுத்து நான் பார்க்கிறோம் உண்மையிலேயே இந்த மக்கள் பாவம் உள்ளவர்களும் இயேசு கிறிஸ்து குறித்து அறியாத ஒரு குருடர்களாகவும் இருக்கிறார்கள் என்பது நிரூபிக்கப்படுகிறது. 5 பிரஜல பரிசுத்தேவிட்டு பிரஜல பாப்புலுகா உன்னாரு இயேசு கிறிஸ்துனு எரகனட்டு குருட்டுவாரா உன்னு சூஸ்தான். அதான் 40-41 சொல்லுகிறது. 40-41 கூட ஆவசியம் தெரியஜேஸ்தா யோசிக்கிறோம். அவருடனே இருந்த பரிசேயர்கள் சிலர் இவரை கேட்ட பொழுது நாங்கள் குருடரோ என்றார்கள். அக்கட கவனித்து பரிசேயர்கள் குறித்து பரிசேயர்கள் தம்முர் குறித்து தாம் செப்புக்கொண்டுள்ளார்கள். கொண்டரு இம்மாட்டா சொன்னே இயேசு நோக்கி நீங்கள் குருடர்களா இருந்தால் உங்களுக்கு பாவம் இராது, நீங்கள் காண்கிறோம் என்று சொல்லுகிறதுனாலே பாவத்திலே நிலைநிற்கிறீர்கள் என்று சொல்லுகிறார். இக்கட மனம் கவனித்து మీరు గ్రుడ్డి వారైతే మీకు పాపం లేకపోవను కానీ చూస్తున్నామని మీరు చెప్తున్నారు కాబట్టి పాపం నిలిచి ఉన్నదని చెప్తున్నాడు. సో పిల్లబడి ఇంకే పాకరం యేసునాథరే పట్టి ఉన్నదాన సమూహ మననిలై ఎప్పుడు ఇరుకుదన్నది పాకరం. ప్రిమర్ వర్లదా మనం గమనించినటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తును గురించినటువంటి మనోభావాలు ప్రజల్లో ఎలా ఉందని చూసాం. అవర్ మేలే విశ్వాసం ఇల్లే ఇవర్గలకు ఇరికి ఆయన మీద విశ్వాసం లేదు. அவர்கள் மதத்துக்கு பயந்து இயேசு கிறிஸ்து மேசியா என்று சொல்ல பயப்படுகிறார்கள். வாரு மதானிக்கு பயப்படி இயேசு கிறிஸ்து மெஸ்தயா ரட்சகுடனே செப்பறாரு பயப்படுத்துனாரு. மாத்திரமல்ல அவரை குறித்த ஒரு பெர்ஃபெக்ட் நாலேஜ் இந்த ஜனங்களுக்கு இல்லை. அது மாத்திரம் காதா பிரஜலுக்கு ஆயன குறித்தட்டு பரிபூர்ண ஞானம் லேது. அதே போல பிராக்டிக்கலாக இயேசு கிறிஸ்து இன்னார் என்று அறியாது இருக்கிறார்கள். ప్రాక్టికల్గా వారి నడవడికల్లో యేసు క్రీస్తు ఇటువంటి వ్యక్తి అని వారు చూసినా వారు ఎరగకున్నారు. అదే పోల ఇరవనే కురితాన ఒక కురుటాటమైన మననలలో ఇరుకరు. దేవుని గురించిన గురుట్టి తరవలో వారు జీవిస్తా ఉన్నారు. అది మాత్రమల్ల మనిదన్ యేసువై మరదలిపదాల్ పాపతిలే అవన్ వాళ్గ్రవనగవే కానపడుగా. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే యేసు క్రీస్తును వారు విడిచిపెట్టడాన్ని బట్టి నేను మాకు తెలియదు అని చెప్పడాన్ని బట్టి వారు పాపంలోనే నిలిచి ఉన్నారు.
அருமையானவரே, அன்றைக்கு மாத்திரம் இந்த நிலைப்பாடு இல்லை, இன்றைக்கும் இதே நிலை கிறிஸ்துவை குறித்து உலகத்திலே நாம் பார்க்க முடியும். இப்பரிசுத்திலோ மொதல் சதாப்த காலம் நாட்டிது காது, ஆ தினமும் வந்து இதனால உள்ள பிரஜல கூட இப்பரிசுத்து உண்டு. சோ புலவர், இப்ப இயேசு கிறிஸ்துவை குறித்தான மக்கள் மனநிலை இப்படி இருக்கிறதுனாலும், அதே போல சீசர்கள் இயேசு கிறிஸ்துவை விசுவாசிக்காமல் இருந்தது, அவர் மேசியா என்று நம்பாமல் இருந்ததுனாலும், இயேசு கிறிஸ்து அவர் தேவன் என்று அனுப்பப்பட்டவர் என்று நிரூபிப்பதற்கு இந்த அதிகாரம் பயன்படுகிறது. இட்டுவண்டி பரிசுத்தல்லோ உன்னட்டுவண்டி பிரஜலக்கு இயேசு கிறிஸ்து தேவுடு అని ருஜுபரச்சడానికిని విశ్వాసములో బలహీనులైతున్న ఆనాటి విశ్వాసులలో యేసుక్రీస్తు దేవుడని రుజువుపరచడానికి యోహాను ఈ సువార్త రాస్తున్నాడు. ప్రిలరా, ఓకే, ఇప్పు నింగ பாருங்கள், இப்ப விசுவாசி இப்ப சீடர்கள் இப்ப இவர் அனுப்பப்பட்டவர் என்று இயேசு சொல்லும்போது சீடர்களுக்கும் இப்பொழுது தளர்ந்து விட்டார்கள். அவர் நிரூபிக்க முடியவில்லை, அவர் புறக்கணித்து விட்டார்கள். இப்போ యేసు క్రీస్తు தன்னை குறித்து தான் చెప్పుకుంటున్నాడు, నేను దేవుని ద్వారా పంపబడిన వ్యక్తిని అని చెప్పి, కానీ தன்னை ருஜுபரச்சடானிக்கு சிஷ்யுல வல்ல காலரு, ஏ ஆதாரம் கூட வளர்த்து லேது. அப்படி ஆகையினாலே இயேசுநாதன் நான் அனுப்பப்பட்டவர் தான், பரத்திலிருந்து நான் இறங்கி வந்தேன், தேவனால் அனுப்பப்பட்டு இருக்கிறேன், உன்னதத்திலிருந்து நான் இறங்கி வந்திருக்கின்றேன், நான் முந்தினவர் தான் என்று அவர் நிரூபிக்க, தான் அனுப்பப்பட்டவர் என்று நிரூபிக்க அவர் இந்த விஷயத்தை செய்கிறார் என்று நாம் அறிய முடியும். இயேசு கிறிஸ்து நான் ஆதி முதல் உன்னவாடனே, தண்டு தோற பம்பப்படின வாடனே, நேரே தேவன் என்று செப்பி ஆயன தெளிஞ்சேடானிக்கு ரூடிபரச்சானிக்கு யோஹானு இப்பத்திரிக்கை ராஸ்துனாரு. பிரதர், இங்க பாருங்க பிரதர், விசுவாசிகளும் அதாவது சீடர்களும் ஜனங்களும் இவர் தேவன் இல்லை, இவர் தேவனால் அனுப்பப்பட்டவர் அல்ல என்ற மனநிலை இருக்கும் போது சிஷ்யுலகுனு அராட்டி பிரஜலகுனு இயேசு கிறிஸ்து தேவன் ద్వారా பம்பப்படின வியக்தி காது అనేటువంటి மனோபாவంలో வர ఉంటున్నప్పుడు, அந்த நேரத்துல இயேசு கிறிஸ்து தேவாலயத்திலிருந்து கீழே இறங்கி வருகிறார். ఆ సందర్భంలో యేసు క్రీస్తు దేవాలయమును విడిచి ఆయన బయటకు వస్తున్నాడు. ఇప్పుడు అంగ సిలోవాం అనే కులతలే వరుగరా, అక్కడ సిలోయము అనేటువంటి కోరేటి దగ్గరకు వస్తా ఉన్నాడు. అప్పుడు ఒక పార్వయెట్ర ఒక మనిదన్ అంగే ఇరుకరా, అక్కడ ఒక గ్రుడ్డి వాడైన వ్యక్తి ఉన్నాడు. అప్పుడు ఆ పార్వయెట్ర మనిదనే పార్తు ఇంద సిడర్గల్ కేకరాగల్, ఆండవరే ఇవన్ పాపం చేద ఇవన్ చేద పాపతినాలా ఇల్ల పరంపరే చేద పాపతినాలా ఇవన్ కుడనా ఇరుకరాన్ అంటు కేకరాగల్. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే ఆ గురుడి వాడిని చూపించి యేసుక్రీస్తు దగ్గర, అయ్యా వీడు గురుడివాడుగా పుట్టడానికి ఎవడు పాపం చేసిన, వీడా లేదా వీడి కన తల్లిదండ్రులు అని చెప్తున్నారు. ఏదో ఇవరు పరిశుద్ధవాన్ పోల ఇవర్గెల్ పావికల్ పోల ఇవరు కేకరారు, వీరేమో పరిశుద్ధులు లాగా ఇతర మాత్రం పాపాత్ములు అని వాళ్ళు చెప్తున్నారు. ஆனால் ஜீசஸ் சொல்லுகிறார், இவன் செய்த பாவம் அல்ல, பெற்றோர்கள் செய்த பாவம் அல்ல, தேவநாம மகிமைக்காகவே இவன் குடனாய் பிறந்தான் என்று சொல்லுகிறார். அயிதே இயேசு கிறிஸ்து தெரிஞ்சேஸ்தரோடு வீடு பாபம் செய்யலது, இந்த கண்ணவாரு பாபம் செய்யலது, தேவனி கிரியல வீடு பிரத்யட்ச பரத்தபட்டே வீடு குருட்டுவாடுகா புட்டாடு அப்படி சொல்றார். ஏன் இந்த சீடர்கள் இப்படி கேட்கிறார்கள், இவன் செய்த பாவமா இல்ல பரம்பரை செய்த பாவமா என்று கேட்கிறார்கள்? எதுக்கு சிஷ்யுலு வீடு பாபம் செய்யறா வீடு கண்ணவாரு பாபம் செய்யறா அடிகாரோ? நாம் லேவியராகம புஸ்தகம் 21:18 வாசித்தால், லேவியகாண்டம் 21:18 வாசனம் மனம் சதுனட்லைதே, அதே போல யாத்ரியாகமம் 20:5 நாம் வாசித்தால், நிர்கமகாண்டம் 20:5 வாசனம் மனம் சதுனட்லைதே, அதே போல உபாகமம் 24:11 நாம் வாசித்தால், அதே ரீதியா தித்தியோபதேசகாண்டம் 24:11 வாசனம் மனம் சதுனட்லைதே. இங்கே மோசேயின் கட்டளைகள் சொல்லுகிறது, மோசே யொக்க தர்மசாஸ்திரம் அக்கட பிரகடிஸ்தா உண்டு, அதாவது பார்வையற்ற குடர்களும் செவிடர்களும் ஊமையர்களும் ஊனமுற்றவர்களும் சரீரத்தில் பலவீனமற்றவர்களும் பலவீனம் இல்லாதவர்களும் தேவ ஆலயத்துக்கு போகக்கூடாது என்று சொல்லியிருக்கிறது. இக்கட மோசே யொக்க ஆக்ரஹம் ஏன் சொல்லுதுன்னா, சரீரமுலோ பலஹீனத கலிகின வாரு, விக்லாங்கலு, குருட்டி வாரு, குண்டி வாரு, మొదలైనటువంటి వికలాంగులు దేవాలయానికి చేరడానికి వీలు లేదని చెప్తా ఉంది. ఇవరికి ఆలయత్తుకు పోగకూడదు, బలి చెల్లకూడదు, పండుగ కొండాడకూడదు, వీళ్ళు దేవాలయానికి వెళ్ళకూడదు, బలి అర్పించకూడదు, పండుగలను ఆచరించకూడదు. ఓకే, ఇప్ప ఆగినాలేదా ఇవ్వ కేకరాగల్ ఇంత జనంగల్ పాపం ఉన్నవర్గల్ ఆగినాలే ఇవర్గల్ కుడలా ఇరుకరాగల్ ఎందు సొలుగరాగల్.
అందుకే ఆ పరిచయలు ఏం చెప్తున్నారంటే వీళ్ళు పాపం కలిగిన వారు కాబట్టి ఇలాగ ఉన్నారని చెప్తున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు కాదు కాదు, దేవుని మహిమ కొరకే వీడు ఇలాగ పుట్టాడని చెప్తున్నాడు. இப்போ அவனை பார்த்து அவனை அழைத்து ஆண்டவர் அழைத்து நீ போய் சிலவாம் குளத்திலே போய் கழுவு என்று சொல்லுகிறார். అయితే యేసు క్రీస్తు ఆయన చూసి చెప్తున్నాడు నీవు సిలువ మరొక పోనేటికి వెళ్ళి కడుక్కో అంటున్నాడు. இப்போ அவனிடத்திலே எனக்கு அந்த அவன் கூட அந்த மனிதன் கூடனா இருக்கிறான் உனக்கு பார்வை வேண்டுமா என்றெல்லாம் கேட்கிறார். ஆ மனுஷி குட்டிவாடுகா ఉన్నాడు நீவு சூப்பு பார்த்த கோருச்சுனவா அடிகாடு. உடனே அவன் கேட்ட கேள்விக்கு தேவன் கொடுத்த பதில் వెంటనే అక్కడ ఏసుక్రీస్తుటువంటి జవాబు ఏంటంటే ఆండవర్ పోయి అవన్ కన్నై తుట్టలా సుగమాకవిల్లై. ఏసుక్రీస్తు వారి కళ్ళ మీద తాకి స్వస్థపరచలేదు. అదికి బదులా సొలుగురా నీ ఇంత సిలవం కులతలే పోయి కలువు ఎందు సొలుగురా. దానికి బదులుగా ఆయన శిరోయమన కురేటికి వెళ్ళి కడుక్కోమంటున్నాడు. అవన్ ఉడనే కీల్పడిందా వెంటనే అతడు లోపడ్డాడు. అంద శిలవం என்ற குளத்திலே அவன் போய் கண்களை கழுவினான். అతడు శిలోయమన కోరేటిలో వెళ్ళి కడుక్కున్నాడు. அவன் கழுவின மாத்திரத்திலே பார்வை அடைந்தான். கடிகினంత మాత్రమనే వాడు சூப்பு పొందాడు. அவன் பார்வை அடைந்து இயேசுவை பார்த்தான். వాడు சூப்பு పొందిన వెంటనే యేసుక్రీస్తును చూశాడు. அவர் தேவன் என்று அறிக்கை செய்தான். ஒப்புக்கொண்டாடு அவர் மேசியா என்று அறிக்கை செய்தான். இயேசு கிறிஸ்து மெஸ்ஸையான்னு சொன்னாரு. இது எப்படி பிரியமானவரே, இதெல்லாம் பிரியலரா பிரியமான? இங்கே சிலோவாம் என்று சொன்னால் என்ன? சிலோவாம் அంటే ஏంటి? சிலோவாம் என்று சொன்னால் ஒன் ஹூ இஸ் சென்ட் என்று அர்த்தமாகும், அனுப்பப்பட்டவர் என்று அர்த்தமாகும். பம்பபடிவாடு அந்த அர்த்தம். ஓகே, இப்ப பாருங்க, நம்ம முந்தைய அதிகாரத்தில் இயேசுநாதர் அனுப்பப்பட்டார் என்று சொன்னார், ஆனால் யாரும் விசுவாசிக்கவில்லை. இதுக்கு முந்தைய அத்தியாயத்திலோ இயேசு கிறிஸ்து பம்பப்பட்டாடு அது பிரகடிஸ்தா உண்டே, எவரும் நம்பலை அக்கட. இப்போ அவர் விசுவாசிக்காத பட்சத்தில் மக்கள் இருக்கும்போது அந்த உடனே பார்த்து சொல்லுறா இந்த சிலவம் என்ற இடத்துல போய் கழுவு. தட் மீன்ஸ் அனுப்பப்பட்டவர் என்ற அர்த்தம் உடைய இந்த குளத்திலே கழுவு என்று சொல்லுகிறார். பிரஜல யొక్క மனோபாவம் இயேசு கிறிஸ்து பம்பப்படலேதனி உன்ன சந்தர்ப்பாலோ ஆயன சிலவமனே கோரேட்டுக்கு வெళ్లి கடுக்கமன் చెప్తున్నాడు అనగా பம்பப்படనేవాడు అనేటువంటి அர்த்தம் ఇచ్చ ఆ కోరేరు பேரு. இப்போ அந்த அனுப்பப்பட்டவர் என்ற குளத்திலே போய் கழுவுனால இவன் பார்வை அடைந்தார். பம்பபடின வாடு அனே பேர் உள்ளட்டு கோரேட்ல வெళ్లి கடிகினதுவல்ல. இப்போ மக்கள் கேக்குறாங்க உனக்கு எப்படி பார்வை கிடைத்தது? இப்போ பிரஜர் அழுத்துறாரு நீக்கு எல்லா சூப்பு வச்சிருந்து. இப்போ நான் சிலவம் என்ற அனுப்பப்பட்டவர் என்ற அர்த்தம் உடைய சிலவாம் குளத்திலே கழுவினேன், நான் பார்வை அடைந்தேன் சொல்லுகிறான். நேரம் சிலவோமு அனேட்டு கோரேரு அட்டே பம்பபடின வாடு அட்டு அர்த்தம் இச்சு ஆ கோரேட்லோ கடுக்கோனானோ சூப்பு பொந்தேன் చెప్తున్నాడు. இப்போ முந்த அதிகாரத்திலே இயேசு அனுப்பப்பட்டேன் என்று சொன்னார், அவரை புறக்கணித்தார்கள். சீடர்கள் அவர் மேல் விசுவாசம் இல்லாமல் போனார்கள். அபநம்பகத்துலாய் போயார். இப்ப ஜனங்கள் அவர் மேலே ரொம்பவே அவிசுவாசப்பட்டார்கள். பிரஜல கூட ஆயன மீத மிக்கிலே அவிசுவாசர்கள் உணரும். இப்ப இந்த குருடன் பார்வை அடைந்து இவர் தான் அனுப்பப்பட்டவர் என்று உறுதிப்படுத்துகிறார். அயிட்டே குருடியோடு ஒக்கடு மாத்திரம் சூப்பு பொருள் தர்வாத ஆயன பம்பபடிய வாடுன்னு பிரகடித்தாடு. இப்ப இவனே சொல்லுகிறான் நான் அனுப்பப்பட்டவரிடத்திலே போனேன், நான் சுகமானேன். பம்பபடின வாடி ஒத்தக்கு வெள்ளானோ சொத்தப்படுத்தப்பட்டான்னு பிரகடித்தாடு. அப்போ சிலவம் என்றால் அனுப்பப்பட்டவர் என்ற அர்த்தம், அனுப்பப்பட்டவரிடத்திலே நான் பார்வை அடைந்தேன் என்று சொல்லுகிறான். சிலவோமு அனே மாட்டுக்கு பம்பபடின வாடு அர்த்தம். பம்பபடின வாணி கோனேரு தக்கருக்கு வெள்ளின் தர்வாத கடுக்குனாலும் இவனுக்கு நிறைய சாட்சி கொடுக்கறதை பார்க்க முடியும். இக்கட வக்தி எக்கூவா சாட்சியம் இஸ்தான் தேவன் குறிச்சு சாட்சியம். இப்போ இந்த பரிசேயர்கள் இந்த மக்கள் இந்த அந்த பார்வை அடைந்தவன் இடத்துல கேட்கிறார்கள்,
చూపుకుంటున్న వాళ్ళకు చూసి పరిసయ్యులు ప్రజలు అడుగుతున్నారు, నీ ఎప్పటి పార్వీ అడుగుతా, నీ ఎలాగో చూపు పొందేవని అడుగుతున్నారు. இந்த சிலவம் குளத்திலே, அதாவது அனுப்பப்பட்டவர் என்ற குளத்திலே கழுவுலேன், பம்பபடினவாடு அனை அர்த்தமிச்சேட்டு கோனேட்ல நான் சிலவேமலே கோனேட்ல கடுக்குனானோனு చెప్తున్నాడు. நான் பார்வேடேன்னு சொல்லுகிறா. கடுக்குறேன் சொஸ்தபரிச்சபடி சூப்பர்னு చెప్తున్నాడు. இப்போ இவன் போதிக்க ஆரம்பிக்கிறா. ఈ சூப்பர்ல வெக்தி போதிக்கிறதுக்கு ஆரம்பிச்சறாரு. பகடச்சேர்லக்கே இவன் ஆலோசனை சொல்ல ஆரம்பித்து விட்டான். பரிசெயலுக்கு போதிக்கிறதுக்கு ஆலோசனை சொல்றதுக்கு ஆரம்பிச்சாடு. அதற்கு முன்னே இவன் கூடனா இருந்தா, அதற்கு முன்பு வீடு குருடியோடு உன்னாடு. அவன் யூத மதத்தை சார்ந்தவன் தான். வீடு கூட யூத மதஸ்தடு. ஆபிரகாம் வழி வம்சத்திலே பிறந்தவன் தான். ஆபிரகாம் யொக்க வம்சங்கள புட்டினவாடு. அவனும் விருத்த சேதனம் செய்தவன் தான். ஆனால் மதம் அவனை குருடனாக வைத்திருந்தது. అయితే మతము వాటి గుడ్డివాడుగానే ఉంచింది. అంత మతం అవని పిచ్చకారనగా వైతిరుందది. అయితే అంత మాత్రం కాదు, మతము వాడిని భిక్షగానిగా కూడా చేసింది. అంత మతం అవని పురకణితి వైతిరుందది. అంత మాత్రం కాదు, ఆ మతం అతన్ని త్రోసి వేసింది. ఇంద్రక్యం ఇంత మతంగా మనుషులను ఇప్పటిదాన్ చేయగలదు. ఈనాడున్న మతాలు కూడా ఈనాడున్న ప్రజలను ఇలాగే వంచిస్తున్నది. ఇదే మతతిలే యూద మతతిలే పిరందవనుకు ఇప్పుడు ఉరుమై ఇల్లే. యూదా మతంలో పుట్టిన ఈ వ్యక్తికి కూడా హక్కులు లేవు. అవనికి పండుగ కొండ ముడియదు, బలి సెలుత ముడియదు, ఆలయత్తుకు పోగ ముడియదు. దేవాలయానికి రావడానికి వీల్లేదు, బలి అర్పించడానికి వీల్లేదు, పండుగ ఆచరించడానికి కూడా వీల్లేదు. ఆనాల్ ఇప్పటిపట్టన్ పురకణికపట్ట ఇవనికి ఇప్పు అనుపపట్టవర్ ఎంట్రతిలే అవన్ పోనదనాలే ఇప్పు అవన్ నలం పెరుగురా. ఈ రీతిగా త్రోసివేయబడి నిరాకరించబడినటువంటి వ్యక్తి పంపబడిన వారి దగ్గరకు వచ్చి స్వస్థత పొందాడు, చూపు పొందాడు. இப்போ அனுப்பப்பட்டவரிடத்துல இவன் வந்ததால் பார்வை அடைந்து போதிக்க அவன் ஆரம்பிக்கிறான். இப்போ பம்பபண்டின வாரி தகரக்கு வச்சு ஆயன சொஸ்தபரிசபடி போதிச்சவாதிக்கு பிராரம்பிஸ்தானோட பிரகடிச்சவாதிக்கு பிராரம்பிஸ்தானோட மதம் இவனை பிச்சை எடுக்க வைத்தது. ஆனால் இயேசு கிறிஸ்துவின் மார்க்கம் இவனை போதிக்க வைத்தது. மதமும் இத்தனை பிக்ஷகானிகா சேசிந்து கானி இயேசு கிறிஸ்து மார்க்கம் போதிச்சு பிரகடிச்சவாடுகா மாற்சிந்து. அது மாத்திரமல்ல மேசியா என்று இவன் அறிக்கை செய்ய ஆரம்பிக்கின்றான். அந்த மாத்திரம் காது, மெஸ்ஸயா ஈனே ரக்ஷகுடன் பிரகடித்தவரை பிரார்த்திச்சாரு. ஒரு குருடன் பார்வையற்றவன் பார்வையடைந்து மெஸ்ஸயா என்று உலகத்துக்கு அவன் அறிக்கை செய்ய ஆரம்பித்து விட்டான். ஒரு குருடிவாடுகா உள்ள வியக்தி சூப்பு பொந்தி இயேசு கிறிஸ்து மெஸ்ஸயா நிஜ ரக்ஷகுடன் பிரகடிச்சதற்கு லோகானிக்கு பிரகடிச்சதற்கு பிரார்த்திச்சாரு. அன்பு பிரியமானவர்களே, இப்ப நீங்கள் நானும் இந்த உலகத்தை பொறுத்தவரை குருடர்கள் தான். பிரியமானவர்களா, இந்த லோகம் யொக்க திருஷ்டிலோ மனம் அந்தரம் கூட குருடிவாரமே. மத அடிமைகள் தான். மதமுலோ மனம் பாலியசலம். பிச்சைக்காரர்கள் தான். மதானிக்கு மனம் பிக்ஷகாலம். புறக்கணிக்கப்பட்டவர்கள் தான். மதம் துவாரா மனம் நிராகரித்தப்பட்டு வரமே. நம்பப்படாதவர்கள் தான். மனம் அவிஸ்வாசலமே. ஆனால் இந்த குருடன் சிலவாம் என்ற குலமாகிய அனுப்பப்பட்டவரிடத்தமாகிய மெசியாவின் இடத்திலே போனதனால் இவன் பார்வை அடைகிறான். இது மெஸ்ஸயாவாக உள்ளட்டு பம்பபடின வாடுகா உள்ளட்டு சிலோயம் அனேட்டு அர்த்தமிச்சேட்டு கோனேட்டு தகருக்கு வச்சின துவாரம் துவாரா இவன் பார்வை அடைந்ததால் இவன் செய்த செயல் அவன் மெசியா என்று உலகத்துக்கு அறிக்கை செய்து மெசியாவே என்று சொல்லி சுவிசேஷத்தை பரப்ப அவன் ஆரம்பித்தான் என்று பார்க்கிறோம். சொஸ்தபரிசபடின தர்வாத சூப்பின தர்வாத வியக்தி மொட்ட மொதட்டுகா சேசிய காரியம் ஏమిటంటే యేసు క్రీస్తు మెస్సయా, యేసు క్రీస్తే రక్షకుడు, యేసు క్రీస్తే రక్షించేవాడని లోకానికి ప్రకటించడానికి ప్రారంభించాడు. ప్రియమణులారా, ఇదేతான் இன்றைக்கு நீங்கள் நானும் செய்ய வேண்டியவளாக நான் இருக்கின்றோம். இதனால மனம் செய்யல்சினட்டுவண்டி பணி கூட இதே. இப்போ இந்த மனுஷன் இப்படி மேசியா தான் என்று இவன் அறிக்கை செய்யும் போது இவனை அவர்கள் மீண்டும் புறக்கணிக்கிறார்கள். அவனை அவர்கள் புறம்பே தள்ளினார்கள் என்று வாசிக்கிறோம். 34 மனம் கவனிஸ்தே பரிசெயலும் சாஸ்திரம் ஆயிரு. இது ஒரு பெரிய கமிட்டி போட்டு இவனை தள்ளிவிடுகிறார்கள். அதாவது தள்ளிவிடுதல் 3 அம்சம் இருக்கிறது யூத மதத்திலே. வெளிவேட்டவளோ 3 ரகாலவே வந்து யூத மதத்திலோ. ஒன்று நிதான் என்று பெயர். ஒகட்டே நிதான் ஆனட்டு பேரு என்று சொன்னால் 30 நாளைக்கு தள்ளி வைப்பார்கள். 30 தினால மாத்திரம் வந்து வெளிவேடும்.
ரெண்டாவது கொரம் என்று சொல்லுவார்கள். ரெண்டாவது கொரம் என்று சொல்வார்கள். அப்படி சொன்னால் காலவரையற்ற நிலையிலே அவனை தள்ளி வைக்க வேண்டும் என்று அர்த்தமாகும். ஜீவித்த காலமந்தான். மூன்றாவதாக சம்மாதா என்று சொல்லுவார்கள். சம்மாதா என்று சொல்லுவார்கள். மூன்றாவது சம்மாதா அணிஞ்சத்தாரோ அப்படின்றால் நிரந்தரமாக தள்ளி வைத்தல் என்று அர்த்தமாகும். இது வச்சு நிரந்தரமும் துரோசி வேடம். அன்பரே, இன்றைக்கு கூட உலகம் நாம் கிறிஸ்துவை அறிக்கை செய்யும் பொழுது ஒரு குறிப்பிட்ட காலம் தள்ளி வைக்கிறது, அல்லது காலவரையற்ற நிலையிலே தள்ளி வைக்கிறது. நிரந்தரமாக நாம் புறக்கணிக்கப்படுகிறோம். இதனாலும் மனம் கிறிஸ்துவ விசுவாசிச்சினப்படும் ஈ மூன்று ரகால வெளிவேதத்துல மனம் கூட அனுபவிஸ்தாம். இந்த சூழ்நிலையிலே பிரியமானவரே, நாம் தள்ளிவிடப்பட்டாலும் தேவனிடத்திலே கரத்திலே நாம் விழுந்திருக்கிறோம் என்பதை நாம் அறிய வேண்டும். இலாண்டி பரிசுத்தலோ மனம் வெளிவேயப்படினப்படும் மனம் எறகாల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈవెన్ దేవుని చేతుల్లో పడ్డాము అనేటువంటి విషయాన్ని మనం ఎరగాలి. ఈవెన్ పార్వై అడైంద ఉడనే ఈవెన్ ధైర్యమாக యేసువే మెసియా ఇవర్தான் అనుపపట్టవర్ என்று சொல்லி உள்ளதே உள்ளபடே நான் கூடனாய் இருந்தேன் இப்பொழுது பார்க்கிறேன் என்று இவன் அறிக்கை செய்கிறவனாக இருக்கிறான் என்பதை நாம் அறிய வேண்டும். ఈ சூப்பு பொందిన వ్యక్తి యేసే క్రీస్తే ఉన్నాడు. యేసు క్రీస్తే రక్షకుడని ఉన్నది ఉన్నట్టుగా నేను గుడ్డివాడమే ఉంటుంది, ఇప్పుడు చూపు పొందాను, నేను చూస్తున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని ప్రకటించాడు. అలాగే మనం కూడా ప్రకటించాలి. అందరే నేను ఇప్పుడు సురుకం ముడికరేన్ క్లుప్తంగా నేను ముగిస్తాను. ఎంత సూళ్ళనిలం అనుపపట్టవరాగి యేసు క్రీస్తువే మెసియా అవరే రక్షకర్ అవరే నమ్ కన్గలై తెలియపడుతుగ్రవర్ అవర్దాన్ ఉలగత్తుకు ఒలి ఎందు అరివిక నాం కడైపట్టుగ్రోం ఎంబదే నాం అరియ వేండం. ప్రియులారా, మనం ఈ కార్యాలు చేయడానికి రుణస్థులమై ఉన్నాం. ఏ కార్యాలు అంటే యేసుక్రీస్తు పంపబడిన వ్యక్తి, యేసుక్రీస్తే రక్షకుడు, యేసుక్రీస్తే లోకాన్ని రక్షించేవాడు, ఆయనే మనల్ని విడిపించేవాడని ప్రకటించడానికి మనం రుణస్థులమై ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఇంత సీడర్గల్ ఇప్పుడు అవరే నంబ ఆరంభించి విట్టార్గల్. ఇప్పుడు శిష్యులు నమ్మడానికి ప్రారంభించారు. పరిసయ్యులం సదుసయ్యులం గురుమార్గులం அவரை புறக்கணித்தவர்கள் இப்பொழுது இவர்தான் மேசியா என்று அறிய வந்து விட்டார்கள். ஆனால் மனமற்றவர்களா இருக்கிறார்கள். சாஸ்திரலோ பரிசேயலோ ஆயன துரோசிலி வச்சினவர் அந்த கூட ஆயன நம்பாரு கானே அங்கீகரிச்சிருந்த பிள்ளை. மதத்தை பின்பற்றின பிச்சைக்காரன் இப்பொழுது மார்க்கத்தை, ஜீவ மார்க்கத்தை போதிக்க ஆரம்பித்தவனாக போதிக்கிறவனாய் மாறிவிட்டான். மதாண்டி வெம்படிச்சு பிக்ஷம் எத்துக்கொண்டு பிக்ஷக்காடு மார்க்கமுலோனுக்கு வச்சின் தர்வாத இயேசு கிறிஸ்தே நிஜ ரட்சகுடனி ప్రకటించడానికి ప్రారంభించారు. కలంగడితాన్ ఎందుకే పార్కింట్రోలేం అంతా కూడా ఆయన తిరిగాడని చూస్తున్నాం మనం. ప్రియమణి ఉనకం ఎనకం ఒక పేరుండు, మనకందరికి ఒక పేరుంది. ఇంత ఉలగతే కలక్రవర్గల్ ఇంగేయం వందు విట్టార్గల్ ఎంద్ర ఒక పేరుండు నమకు. ఈ భూమిని కంపింపజేసిన వ్యక్తి అనగా లోకమంతటిని తలక్రిందులు చేసే వ్యక్తి అని చెప్పి యేసుక్రీస్తుకి పేరుంది. మనం కూడా అలాంటి వారంగా ఉండాలి. இந்த காலகட்டத்துல எந்த ஆட்சி நடந்தாலும் சரி, என்ன அதிகாரங்கள் இருந்தாலும் சரி, இந்த உலகத்தை கலக்கிறவர்களாக நீங்கள் நான் மாற வேண்டும் என்பதை சொல்லிக்கொண்டு என் வார்த்தைக்கு முற்றுப்புள்ளி வைக்கின்றேன். தேவநாமம் மகிமைப்படுவதாக. மனம் கூட இட்டுவட்டி திருடமைனட்டுவட்டி நமக்கத்தோ கம்ப்யூட்டர் చేసినటువంటి தேவుని గురించి వార్తలు ప్రకటించాలని తెలియజేస్తూ నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. దేవనామం మహిమపడుగాక. థ్యాంక్ యూ. దేవనామం మహిమపరచబడుగాక. మరి చక్కటి వర్తమానం యోహాను సువార్త 9వ అధ్యాయం నుండి. మరి ఆనాడు ప్రజల మనోభావాలు ఉన్నాయి. మరి ఆనాడు మతం గుడ్డివాన్ని రచించి మార్గంలోకి నడిపించాలని అలాగ మనం కూడా మతం కాదు, మనల్ని రక్షించేది ప్రభువే. మనల్ని రక్షించాడు, మనకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభువే రక్షకుడని మనకి గొప్ప మార్గం ఇచ్చాడని చక్కటి చక్కటి మాటలు అందించినందుకు దైవజనుడు చక్కటి ట్రాన్స్లేషన్ చేసిన జయశంకర్ అన్న గారికి మన కాన్ఫిడెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన బ్లెసింగ్టన్ బ్రదర్ ఉన్నారు, ప్రార్థన
కృపా కనిక్రములు కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన రాత్రి కాలంలో మంచి విశ్రాంతినిచ్చి మరి ఒక దిన ప్రవేశం మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమున ప్రభువ, అరుణోదయమున మీ సన్నిధి భాగ్యం కూడా ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మీ ప్రళమైనటువంటి మేము నాయన ఆయా స్థలాల్లో ఉంటూ మీ సన్నిధానంలో చేరి రావడానికి, మీ సన్నిధిని అనుభవించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రారంభం నుంచి ఇంతవరకు చక్కగా జరిగించారు, మీకు స్తోత్రాలు. మీ దాసుని కూడా మీరు నిలబెట్టుకొని మీరు అందించినటువంటి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును నాయన, ఆ గురుడివాణి గురించిన సంగతులు, మరి మత ముసుగులో ఉండి నాయన వారు ఎలా ఉండినారో ఆ సంగతులన్నీ కూడా మాకు జ్ఞాపకం చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా, ఆ గురుడివాడు ఆయన పంపినవాడు, పంపబడినవాడు అని తెలుసుకొని ఎలాగ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడో, ప్రకటించాడో ప్రభా, అలాగ మేము కూడా మిమ్మల్ని ప్రకటించే వారంగా ఉండుటకు మీ కృప దయచేయమని కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభా, వాక్యం అందించిన మీ దాసుని నాయన మీరు ఆశీర్వదించండి. ఆయన కుటుంబాన్ని, మరి వారి సంఘమును మీరు జ్ఞాపకం చేసుకునమని, వారి పరిచర్యను మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే నాయన మరి ట్రాన్స్లేషన్ చేసినటువంటి సహోదరుని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన వారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదించండి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు కనికరించమని, ఉదయకాల సమయమున మా అందరికీ మీరు ఇచ్చిన మంచి సమయాలను బట్టి మీకు స్తోత్రాలు. భారంతో ఈ పరిచర్యను కొనసాగిస్తున్న నాయన మీ దాసుని కూడా కనికరించమని, లోకంలోనికి వెళ్తూ ఉండగా మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించమని, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉండునట్లు మీ కృప దయచేయమని, మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.